హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం హ్యాండ్స్ఫ్రీ టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలో దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ అనేది వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉండాలి. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. దాంట్లో ఆ వీడియో చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఎలా చెక్ చేసుకోవచ్చని. అండ్ వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే అని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇది మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అండ్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఈ విధంగా అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రిమోట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎగ్జాక్ట్గా మన టీవీ రిమోట్ అనేది ఈ రిమోట్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. ఆ తర్వాత దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇది రిమోట్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. మనం 42%, 43% అండ్ ఇట్స్ టేకింగ్ టైం, కొంచెం టైం తీసుకుంటే అండ్ ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీ టీవీ కానీ వైఫైతో కనెక్ట్ అయ్యి ఉంటే మీ వైఫై అండ్ ఫోన్ ఇక్కడ మీ టీవీ డివైజ్ నేమ్ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వైఫైతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వైఫైతో వద్దు అనుకుంటే మీరు మై డివైజ్ ఇస్ నాట్ స్మార్ట్ లెట్ మీ యూజ్ ఐఆర్ రిమోట్ అని కింద రెడ్ కలర్లో ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా రిమోట్ అనేది డౌన్లోడ్ అయింది. అయిన తర్వాత ఎలా ఆపరేట్ చేయాలంటే మనం మన రిమోట్ని ఏ విధంగా టీవీ సైడ్ చూపించి ఆపరేట్ చేస్తామో అదేవిధంగా మన టీవీ సైడ్ మన ఫోన్ చూపించి పవర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పవర్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ టీవీ ఆన్లో ఉంటే ఆఫ్ అవుతుంది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుతుంది. వన్స్ వర్క్ అయితే ఓకే, కాకపోతే మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి. వన్స్ వర్క్ అయిన తర్వాత నెంబర్స్ కానీ ఎరో మార్క్స్ కానీ వాల్యూమ్ చేంజ్ కానీ ప్రోగ్రామ్ చేయండి. ఈ ఫంక్షన్స్ మెయిన్గా పనిచేస్తాయి. అండ్ మిగతా ఆప్షన్స్ అనేవి మీ టీవీలో పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇక్కడ బర్గర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ రిమోట్ డజ్ నాట్ వర్క్ అని క్లిక్ చేసి మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ ఐఆర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి అండ్ ఈ రిమోట్ లో కీస్ ప్రెస్ చేసినప్పుడు వైబ్రేషన్ వస్తుంది, దాన్ని ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రిమోట్ పూర్తిగా వర్క్ అవ్వలేదంటే ఇక్కడ సైడ్లో మీకు మై రిమోట్ ఈస్ మిస్సింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ నేము, ఈమెయిల్, రిమోట్ కంపెనీ డీటెయిల్స్ అండ్ ఫోటో, మీ రిమోట్ యొక్క ఫోటోని పెడితే సెండ్ చేశారంటే మీకు నెక్స్ట్ అప్డేట్లో మీ రిమోట్ని ఇక్కడ యాడ్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఈ టీవీ రిమోట్ని యూజ్ చేసి మన టీవీని ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ రిమోట్ వర్క్ అయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తే అంతమంది తెలుస్తుంది ఈ రిమోట్ అనేది వర్క్ అవుతుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.